आदाब नाजरीन, अवाम उर्दू न्यूज़ बुलेटिन पेश करने से पहले हदीस मुबारक पेश है। हज़रत वासिला बिन असखा रज़ियल्लाहु ताला अन्हु से रिवायत है, रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, अपने मुसलमान भाई की तकलीफ पर खुशी का इजहार ना करो, कहीं ऐसा ना हो कि अल्लाह ताला इस पर तो रहम फरमा दे और तुम्हें आजमाइश में डाल दे। तिर्मिज़ी। महकमे पुलिस किसी भी सूरत हाल से निपटने के लिए पूरी तरह तैयार। इंतखाबात के पेश नज़र मदौल में BSF नौजवानों और पुलिस का मार्च। तेलंगाना रियासत में इंतखाबात को पुरअमन बनाने के लिए पुलिस काफ़ी मुतर्रिक हैं, मदौल SI B प्रभाकर रेड्डी ने बताया। मजीद इन्होंने बताया कि इंतखाबात के पेश नज़र महकमा पुलिस नज्म व ज़ब्त की बरकरारी के लिए पूरी तरह मुतर्रिक हो चुके और नज्म व ज़ब्त की सूरत हाल को बनाए रखने के लिए कोई कसर बाकी नहीं रखी जाएगी। इसी ज़मान में आज पुलिस मार्च पास का इस्तेमाल किया गया। इस मौके पर पुलिस नौजवान की कसी तादाद मौजूद थी। పార్లమెంట్ ఎలక్షన్ 11/4/2019 రోజు వస్తున్నందున దాని ఎలక్షన్ పర్పస్ గురించి ప్రజలు తమ ఓటును ప్రశాంతంగాను ఎలాంటి భయాందోళన లేకుండా ఇవి వేసుకోవడానికి ఈ ఫ్లాగ్ మార్చ్ జరుగుతుంది ఒంగోలులో. తర్వాత మన ఒంగోల్ మండలంలో మొత్తం 35 గ్రామ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మొత్తం టోటల్ 19 గ్రామాలు ఉన్నాయి. 25 క్రిటికల్ లొకేషన్స్ ఉన్నాయి. మన దగ్గర ఉన్న లొకేషన్ క్రిటికల్ లొకేషన్ ప్రకారంగా ఆ ఏరియాల్లో మనము ప్రజలు తమ ఓటును సాఫీగాను తర్వాత ఎలాంటి భయాందోళన లేకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ ఫ్లాగ్ మార్చ్ జరుగుతుంది. ఇబ్బిట్ తాండా ఈరోజు ఈ 3 గ్రామాలు ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ 2 రోజుల తర్వాత మళ్ళీ మిగతా ఏ గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలలో ఫ్లాగ్ మార్చ్ జరుగుతుంది. అవి ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్లస్ ఎమ్మెల్సీ తర్వాత మరి అది కాక ఈ హోలీకి పండుగ వస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ ఫ్లాగ్ మార్చ్ జరుపుకోవడం జరిగింది. టీచర్స్ మసాయిల్ కు హల్ కర్నా హీ అసల్ మక్సద్. PRTU యూనియన్ ఎమ్మెల్సీ ఉమ్మీద్వార్ ముత్తైదా జిల్లా మేదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఓ కరీంనగర్ టీచర్స్ కే రఘోత్తమ్ రెడ్డి కే ఇంతఖాబీ ముహిం పర్ రమణారావు PRTU జిల్లా సదర్ ఓ అబ్జర్వర్ హనుమంత్ రెడ్డి నే ముఖాతిబ్ హోతే హుయే కహా. ఇన్హోనే PRTU ఉమ్మీద్వార్ రఘోత్తమ్ రెడ్డి కే హక్ మే ఓట్ ఇస్తేమాల్ కర్తే హుయే PRTU కో మజబూత్ బనానే పర్ జోర్ దియా. ఇస్ మౌకే పర్ అబ్జర్వర్ హనుమంత్ రెడ్డి PRTU స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ హరికిషన్ PET ప్రెసిడెంట్ గజ్జారామ్ సదర్ रियासती जनरलिस्ट सेक्रेटरी सैयद आरिफ अब्दुल अहद रियासती नायब सदर वो कसी तादाद में टीचर्स मौजूद थे। तो
కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పిఆర్టీ సంఘ అధికార అభ్యర్థి పూర రఘుత్తన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో గత 15 రోజుల నుంచి జిల్లాలోని 11 మండలాల్లో విస్తృతంగా ప్రచారం చేసి మరి ఈరోజు బాసర్ మండలంలో ఉన్న 5 ఉన్నత పాఠశాలలు కిరుకుల ఉన్నత పాఠశాల, కౌట ఉన్నత పాఠశాల, మరి బాసర కేంద్రంలో ఉన్నటువంటి తెలుగు మీడియం ఉన్నత పాఠశాల, గర్ల్స్ హై స్కూలు, తర్వాత ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాల, అదేవిధంగా 3IIT బాసరలో కూడా అందరితో కలిసి మరి పూర రఘుత్తన్ రెడ్డి గారికి పూర్తి మద్దతిచ్చి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా వీరందరినీ కలిసి అభ్యర్థించడం జరిగింది. అనుభవంతో పాటు మరి వారు ఇలా ఉమ్మడి మెదక్ జిల్లాలో సంగారెడ్డి కానీ సిద్దిపేట కానీ మెదక్ జిల్లాలో మరి తన చారిటబుల్ ట్రస్ట్ మరి నాన్నగారి పేరు మీద ఉన్నటువంటి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేకమైనటువంటి సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఆర్థికంగా పాఠశాలను బలోపేతం చేస్తూ మరి విద్యార్థిని విద్యార్థులకు కూడా అనేక రకాలుగా సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు. మరి అదే కోణంలో ఎమ్మెల్సీగా గెలిస్తే మరి తన సేవలను మరి తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇంకా 3 జిల్లాలకు కరీంనగర్, ఆదిలాబాద్, తర్వాత నిజామాబాద్ జిల్లాలకు విస్తరించి మరి పాఠశాలల అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. మరి అదే బాటలో ఇంకా వారు గెలిచిన తర్వాత ఇలా విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ మరి ఇలా పాఠశాలల పరిరక్షణ కూడా కట్టుబడి ఉంటారని ఈ సందర్భంగా తెలియజేశారు. కాబట్టి మరి జిల్లాలోని కార్యకర్తలు ఒకటే నేను అప్పీల్ చేస్తా ఉన్నాను, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి రఘుత్తన్ రెడ్డి గారికి 22వ తారీఖు రోజు పొద్దున్నే 8 గంటలకు వచ్చి మరి మీ మొదటి ప్రాధాన్యత ఓటేసి మరి గెలిపిస్తారని, ఆ గెలుపులో మీ పాత్ర ఉంటుందని, ఆ సమస్యల పరిష్కారంలో మీరు భాగస్వాములు అవుతారని కోరుతూ మరి ఈ సందర్భంగా ముగిస్తున్నాను. జై జై పిఆర్టీ, జై పిఆర్టీ, జై పిఆర్టీ. حکومت تلنگانہ اقلیتی بہبود کے زیر اہتمام بھینسہ میں سی ڈی ایم کوچنگ سینٹر کا عنقریب آغاز. رکن اسمبلی تعلق احمدول جی وٹھل ریڈی کی کامیاب نمائندگی. یہ بات فاروق احمد صدیقی نائب صدر و محمد عبد الواسع رسول نے کہی. مزید انہوں نے کہا کہ گزشتہ سی ڈی ایم کوچنگ سینٹر کا کامیاب انعقاد عمل میں آیا جس سے بھینسہ شہر و اطراف فوکناف کے انٹرمیڈیٹ و ڈگری طلباء و طالبات نے کوچنگ حاصل کرتے ہیں ڈائٹ ٹریننگ و دیگر انسٹیٹیوٹ میں داخلہ لیتے ہوئے تربیت حاصل کر رہے ہیں جس میں ہم تعلقہ مدول تمام ٹی آر ایس قائدین و نوجوان طالب علموں کی جانب سے وٹھل ریڈی کا شکریہ ادا کرتے ہیں. اس موقع پر سید اعلیٰ ہاشمی، سید مقید، شکیل احمد و دیگر ٹی آر ایس قائدین موجود تھے. حکومت تلنگانہ کی جانب سے اقلیتوں کو بالخصوص مسلمانوں کے تعلق سے حکومت جو ہر سال کے اختتام پہ جو فری کوچنگ کا اہتمام کرتی ہے، الحمدللہ گزشتہ سال ہمارے آنریبل ایم ایل اے جی وٹھل ریڈی صاحب کی کامیاب نمائندگی پر بھینسہ شہر میں سی ڈی ایم کے تحت میں جو فری کوچنگ سینٹر جن کا فائنل ایگزامس میں ہیں اور جن کا گریجویشن فائنل ہو چکا ہے، ویسے طلبہ اور طالبات بھی ایٹ سیٹ کے لیے اپلائی کر سکتے ہیں جو مئی کے مہینے میں ایگزامس ہونے والے ہیں، اور عنقریب ہمارے بھینسہ شہر میں سی ڈی ایم سینٹر پہ کوچنگ شروع ہونے والی ہے جس سے آپ تمام لوگ بھرپور استفادہ حاصل کر سکتے ہیں، اور حکومت کی جانب سے جو آپ کو فری کوچنگ دی جا رہی ہے بہترین فیکلٹی کے ساتھ آپ اس کا فائدہ اٹھا سکتے ہیں. میں ہمارے ایم ایل اے صاحب کی نمائندگی کا میری جانب سے، ہماری پارٹی کی جانب سے سنیں، اور تمام ٹی آر ایس اقلیتی قائدین کی جانب سے جو ایم ایل اے صاحب نے نمائندگی کی اس کا ان کا شکریہ ادا کرتا ہوں.
नाम लिखे। आज जो हमारे विठल रेड्डी साहब वैसे में सीडीएम सेंटर के लिए जो नुमाइंदगी करे, इंशाल्लाह मैं ये उम्मीद करता हूँ कि इनकी कामयाब नुमाइंदगी होगी और इंशाल्लाह जल्द से जल्द यहाँ पे शुरुआत होगी इंशाल्लाह सीडीएम सेंटर की। गैस गुज़िश्ता साल जिस तरह यहाँ पर कामयाब हुए हर सिटी सेंटर में, वैसा ही इंशाल्लाह ये साल भी कामयाब रहेंगे। तुलबा से मैं गुजारिश करता हूँ कि वो जैसा ही यहाँ पर सेंटर का आगाज़ होगा आप लोग एडमिशन्स के लिए तैयार रहे। मैं इतना कहते हुए नौजवानों से भैंसेस के और जो इंटर के जो एग्ज़ाम्स दिए हैं इन लोगों से गुजारिश करता हूँ कि वो रब्त पैदा करें। जो भी जिम्मेदार रहेंगे हमारे पार्टी से ये लोगों से रब्त पैदा करके इंशाल्लाह एडमिशन शुरू कर लें। हवा उर्दू न्यूज़ बुलेटिन यहीं ख़त्म होता है, कल फिर मिलेंगे इसी वक्त। कल तक के लिए इजाज़त दीजिए, अशफाक अहमद।